ఓకే టాపిక్ నాకు ఆలస్యంగా తెలిసింది. సరే ఏదేమైనా ఒకటి ఫ్యాక్ట్ అండి, పోలవరం 72% పూర్తి అవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ఆధారంగానే భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు 72% పూర్తి చేసామని కూడా పార్లమెంట్లో కూడా చెప్పబడింది, ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే రివర్స్ టెండరింగ్ పేరుతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ వెళ్ళారో అప్పుడు ఈ ప్రాజెక్టు కుంటుపడింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు అంచనా అనేది 45 అంటే మొదట చెప్పుకుంది 45.15 అనుకుంటే, దీన్ని ఇప్పుడు 45.72 అనుకుంటే ఎత్తులు కట్టాలనుకుంటే ఇప్పుడు దీన్ని 41.15కి ప్రస్తుతానికి కుదించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. భవిష్యత్తులో అల్టిమేట్గా ఇది ఆ హైట్లోకి రావాల్సింది, ఆ హైట్లోకి వస్తేనే దానివల్ల బహుళార్థ సాధక ప్రయోజనం అనేది నెరవేరుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాజెక్ట్స్ మీద చూపించినంత శ్రద్ధ, లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తుంది కానీ ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు ఖర్చు పెట్టడంలోనూ ఈ ప్రాజెక్టులో వాళ్ళు కంప్లీట్ చేయడంలోనూ రాజశేఖర రెడ్డి గారి స్వప్నము కళ అని చెప్పని ఉపన్యాసాలు ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని ఈరోజు కుంటుపరచడానికి ఆయనే కారణం. ఎందుకంటే ఆయన సరైన పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళ చేత పనిచేయలేకపోవడం, దాని మీద ఒక మానిటరింగ్ లేకపోవడం, ఆఖరికి పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి కూడా తెలియని వ్యక్తులు, తర్వాత కాఫర్ డ్యామ్ గురించి, తర్వాత మిగతా వాటి గురించి అంచనా లేని వాళ్ళు మంత్రులు కావడం, ఆ జలవనరుల శాఖ మంత్రి పేరుతో మరి అంబటి రాంబాబు గారు ఆయన వ్యవహార శైలి, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం దిగిపోతే తప్ప ముక్తి రాదనేది అర్థమవుతాం. మాకున్న అంచనా ఏంటంటే 20,946 మంది నిర్వాసితులు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో వాళ్ళకి 2023 నాటికి 11,677 మందికి ఆ కుటుంబాలకి మేలు చేయడం జరిగింది, మిగతా వాళ్ళకి రెక్టిఫై చేస్తాం. కానీ ఎప్పటికప్పుడు కేంద్రం రీఎంబర్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరాన్ని ఒక ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్ళకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది అనేది అర్థమవుతా ఉంది. అదే సమయంలో నేనేమంటానంటే దీనికి కూడా 1,27,273 ఎకరాలు దీనికి కలెక్ట్ చేయాల్సింటే ఇప్పుడు కలెక్ట్ చేసింది 1,13,119 ఎకరాలు కలెక్ట్ చేశారు. అంటే ఇక్కడ గతంలో ఈ ల్యాండ్ అక్విజిషన్లో అనేక అవకతవకలు జరిగాయనేది అనేక సందర్భాల్లో మేము స్పష్టంగా ల్యాండ్లోకి వెళ్ళినప్పుడు కానీ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అనేక అవకతవకలు బయటపడ్డాయి. అప్పుడు అవకతవకలు ఉన్నాయన్న ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం వచ్చిన తర్వాత ఇది కేంద్రం కట్టాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ చేతికి అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఏమైనా అవకతవకలు ఉంటే వాటిని సరైన ప్రాపర్ వేలో ఖండించలేకపోవడం లేకపోతే ప్రాపర్ వేలో అడ్రస్ చేయలేకపోవడం అనేది ఈ ప్రభుత్వపు చేతకంతన నిదర్శనమే. ఎందుకంటే ఎప్పటికప్పుడు వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేశారు, ఈ కాలయాపన చేసే ఎత్తుగడలే ఇప్పుడు శాపమైంది ఈ ప్రాజెక్టుకి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఏంటంటే వీళ్ళ అలసత్వం వల్లే 2025 నాటికి ఈ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే మేము 2022 నాటికే ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పని అసెంబ్లీలో సవాల్ చేసిన ఆయన అనిల్ గారు ఇప్పుడు మంత్రి పదవి గడి పోయింది, ఇప్పుడు ఆయన ఎటుబోటి అర్థం కావడం లేదు. మరి ఇప్పుడున్న మంత్రి కూడా దీని మీద ప్రాపర్ ఇది లేదు. మేమేమంటామంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ వల్ల కాకపోతే కేంద్రానికి అప్పచెప్పండి, మీరు చేత అయితే మీరు కట్టమంటున్నాం, దానికి ఎప్పటికప్పుడు రీఎంబర్స్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి ప్రాజెక్ట్ మాత్రం ఇది కంప్లీట్ అవుతుంది, అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అవుతుంది, అందులో సందేహం లేదు. ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ విషయంలో నిధులు ఇటీవల ఇచ్చిన నిధులు కూడా మీరు పోలవరం ఖర్చు పెట్టదని మేము అనడం లేదు. ఏ నిధులు ఇచ్చినా మీరు పోలవరం ఖర్చు పెట్టి తిరిగి రీఎంబర్స్ చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది లేదు. ఇటీవల జీవీ నరసింహారావు గారు కూడా చెప్పారు, మేము దేనికి ఇచ్చినా మీరు ఖర్చు పెట్టడం అనేది మీకు స్వేచ్ఛ ఉంటుంది, కాబట్టి మీకు ఏది ప్రయారిటీ అది చేసుకోవచ్చు. ఆ ప్రయారిటీ చేసుకునే క్రమంలో వాళ్ళ దగ్గర పోలవరం లేదు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అంత లబ్ధి కలగడం లేదు. వాళ్ళు ఇతర అంశాల్లో ఖర్చు పెట్టేసి తర్వాత ఓటు రాజకీయం చేసి ల్యాండ్స్ ఇచ్చి ఆ ల్యాండ్ ద్వారా ఏదో మేలు జరుగుతుందని ప్రజల్ని మభ్యపెట్టి అందులో వచ్చి కిట్ ప్రోకో అంటే 10 లక్షలు ఖరీదు చేసే ల్యాండ్ని వీళ్ళు
30 లక్షలకి 40 లక్షలకి అమ్మి తిరిగి వాళ్ళ ఎమ్మెల్యేలు బలోపేతం చేసే కార్యక్రమం తప్ప ఇటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులని, ఎందుకంటే ఇక్కడ జల విద్యుత్ వస్తుంది, అదే విధంగా తాగునీరు వస్తుంది, ఇన్ని సౌకర్యాలు కలిగే ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి అలసత్వం ఉంటుందనేది నాకున్న స్పష్టమైన ఒపీనియన్ మూర్తిగా.